ముందుగా నన్ను ఎప్పటి నుంచో నా జర్నీ మొదలైనప్పటి నుంచి అటు ఎలక్ట్రానిక్ మీడియా, ఇటు ప్రింట్ మీడియా, ఇప్పుడు వెబ్ మీడియా, మీరందరూ నేను ఉన్నతమైన స్థాయిలోకి చేరాలని మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ కూడా, మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున శిరసు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇక ఉల్లాలా ఉల్లాలా సుఖీభవ మూవీస్ సంస్థ నుంచి ఉల్లాలా ఉల్లాలా అనేటువంటి సినిమా మీ అందరినీ అలరించడానికి అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. నవంబర్లో మీకు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. నా అదృష్టం ఏంటిదనంటే ఇద్దరు అందగాళ్ళు అందమైన అమ్మాయిలు దొరికారు, దాంతోపాటు ఇద్దరు అందగాళ్ళు కూడా దొరికారు. ఒక ఇద్దరు వచ్చేసి మిస్ కేరళ, మిస్ బెంగళూరు ఇద్దరు అమ్మాయిలు అయితే, మరి ఇంకొక ఇద్దరు మా డైరెక్టర్ సత్యప్రకాష్, మా హీరో నటరాజ్. ఈ నలుగురు నాకు దొరకడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఓర్ ఆర్డర్ లవ్ మలయాళంలో సంచలనం సృష్టించినటువంటి కన్నుగొట్టి ప్రియ వారియర్, ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఒక అమ్మాయి ప్రియ వారియర్ అయితే, ఇంకొక అమ్మాయి నూరి. మలయాళంలో ఆ అమ్మాయి సినిమా చేసిన తర్వాత తెలుగులో చాలామంది కూడా అమ్మాయికి ఫ్యాన్స్ ఉన్నారు. మేము లవర్స్ డే నేను సినిమా చేయడం జరిగింది తెలుగులో. అప్పుడు మేము ప్రమోషన్స్కి వెళ్తే ఆ అమ్మాయిని ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో, అంటే అమ్మాయిని ఫ్యాన్స్ ఉన్నారో చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. మరి ఆ అమ్మాయి నేను తెలుగులో అడగడము, ఆ అమ్మాయికి 100% సార్ నేను తెలుగు ప్రేక్షకులు నన్ను భ్రమరథం పట్టారు, నేను 100% చేస్తాను అని ఫస్ట్ టైం అమ్మాయి తెలుగులో సినిమా చేయడం జరిగింది. ఆ తర్వాత మిస్ బెంగళూరు, ఆ అమ్మాయి కూడా చెప్పిన వెంటనే అమ్మాయి కూడా ఇందులో క్యారెక్టర్ చేయడం జరిగింది, అంటే హీరోయిన్గా. ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. మరి మా హీరో నటరాజ్ కన్నడలో రాక్ లైన్ ప్రొడక్షన్లో, రాక్ లైన్ వెంకటేష్ ప్రొడ్యూసర్గా కన్నడలో చేసిన తర్వాత మరి తెలుగులో మీ అందరి కోసం, మీ అందరిని మెప్పించడానికి మరి తెలుగులో మా నటరాజ్ వస్తున్నాడు. ఎన్నో 500 పై చిలుకు సినిమాలు తీసి, అంటే నటనలో మీ అందరినీ మెప్పించి 11 భాషలు ధారాళంగా మాట్లాడుతూ అన్ని భాషలలో తను నటించి, మరి ఇప్పుడు మీ అందరి కోసం, మీ అందరినీ అలరించడం కోసం నాకు, అంటే నేను చేస్తున్నటువంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి మా సత్యప్రకాష్కి నిజంగా నేను చాలా రుణపడి ఉన్నాను, చాలా కృతజ్ఞుని అంటాను. ఎందుకునంటే ఈ సినిమా ఒక నటుడు దర్శకత్వం వహించినప్పుడు అసలు నిజంగా తను చేయగలడాన్ని చాలామందికి ఆ డౌట్స్ ఉంటుంది. అంటే తను తీసినటువంటి ప్రతి ప్రేమను కూడా మీ అందరినీ 100% ఆకర్షించే విధంగా ఉంటుంది. ఈ సినిమా అన్ని జోనర్ల వాళ్ళు చూసే విధంగా ఉంటుంది. ఇందులో మనకు సస్పెన్స్ ఉంటుంది, ఈ సినిమాలో కామెడీ ఉంటుంది, అంటే మీకు కడుపుబ్బ నవ్వించే సినిమా, అన్ని రకాలుగా అన్ని రకాల ప్రేక్షకులు చూసేటువంటి సినిమా. ఈరోజు ఏంటిదనంటే ఒకరికి నచ్చితే ఇంకొకరికి నచ్చినటువంటి ఈ రోజుల్లో అందరినీ, అటు ఫ్యామిలీ ఆడియన్స్ని, ఇటు యూత్ని అందరినీ మెప్పించే విధంగా మా సత్యప్రకాష్ గారు డైరెక్షన్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి మా జర్నీ ఇలాగే జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మా మిత్రుడు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు కూడా, అసలు నిజంగా ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుంది అని అంటే, ఒక క్యారెక్టర్ అనేది వచ్చినప్పుడు ఏదో కమర్షియల్గా ఆ క్యారెక్టర్ని చూపించడం జరుగుతుంది, ఏదో బిజినెస్ కోసం తప్ప అసలు ఆ క్యారెక్టర్కి, ఆ నటుడు చేసేదానికి సంబంధం లేనటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలలో ఈ చిత్రంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అచ్చుగుద్దినట్టు, వారు వీరు తప్ప
ఈ సినిమాలో వేరే వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది అని మీకు ఊహ కూడా అందని విధంగా ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్లు ఇందులో చాలా మంది చేశారు. మూవీస్ ఉల్లాలా ఉల్లాలా పోస్టర్, అలాగే టీజర్, లాంచ్, వచ్చిన ప్రెస్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా నమస్కారాలు. అలాగే సుఖీభవా మూవీస్ ప్రొపరేటర్ ప్రొడ్యూసర్ అన్న గురురాజ్ అన్నకు ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ కూడా. డైరెక్టర్ గారికి కూడా ఆల్ ద బెస్ట్, అలాగే హీరో గారికి ఆల్ ద బెస్ట్. మీ ముందుగా మా వెంకటేష్ గారికి కూడా, హీరో వెంకటేష్ గారికి కూడా థ్యాంక్ చెప్పాలి. ఆయన టైం చెప్పిన ప్రకారంగా వచ్చి ఉన్నారు. ఎంత మంచి మనసు రాలేదంటే, ఎప్పుడో చాలా రోజుల క్రితం మేము ఇద్దరం రెండు మూడు గెస్ట్గా సినిమాలకి అటెండ్ అయ్యాం. నన్ను చూడగానే ఏముంది బాగున్నావు బ్రదర్ అన్నాడు. అంటే అట్లా అంత మంచి మనసు అన్నట్టు వాళ్ళది. అలాంటి వారి చేతుల పైన ఈరోజు మన మూవీ పోస్టర్ లాంచ్ కావడం నిజంగా చాలా చాలా సంతోషం. వారికి కూడా థ్యాంక్ చెప్తా ఉన్నా. అనుకోకుండా మొన్న మేము, నేను, గురురాజ్ అన్న, అలాగే సత్యప్రకాష్ గారు వెళ్ళి చిరంజీవి గారిని కూడా కలవడం జరిగింది. ఆయన సైరా మూవీ సక్సెస్ అయినందుకు కంగ్రాట్ చెప్పడానికి వెళ్ళి అక్కడ కూడా ఈ టీజర్ చూపించడం జరిగింది వారికి. వారు కూడా బాగా నచ్చింది, చిరంజీవి గారు కూడా చాలా బాగుంది అని చెప్పాడు. వారికి కూడా థ్యాంక్స్. అలాగే అన్న ఎంతో ఇంట్రెస్ట్తో సినిమా మీద ఉన్న ఫ్యాషన్తో చాలా సినిమాలు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు మొన్న బాగా పాపులర్ అయిన లవర్స్ డే సినిమా కూడా మంచి క్రేజ్ వచ్చిన సినిమా, చాలా బాగా క్రేజ్ ఉండింది. అలాంటి సినిమాని కూడా మంచి పబ్లిసిటీతో చేశారు, మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ కాబట్టి. ఈ సినిమా కూడా దానికి తగ్గట్టే మంచి డైరెక్టర్ దొరికాడు సత్యప్రకాష్. చాలా అందంగా, నేను చాలా విజువల్ చూశాను, చాలా బాగా తీశారు సినిమా. మంచి అంటే సినిమా డెఫినెట్గా అన్నకు ఒక మైలురాయి, ఆయన బ్యానర్లో ఒక మైలురాయి సినిమా అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నా. చాలా బాగా ఉంది. అలాగే ఈ రోజు నుండి, ఇప్పుడు నెక్స్ట్ మంత్ సినిమా రిలీజ్ అంటున్నారు కాబట్టి, ఈ రోజు నుండి మంచి పబ్లిసిటీ చేసి దీన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే గురురాజ్ అన్నకు కూడా మంచి ఇంట్రెస్ట్ ఉంది, బాగా పబ్లిసిటీ చేయాలి, బాగా చేయాలి, ఈ సినిమాతో నిలబడాలి. లేదంటే మళ్ళీ నేను సినిమా చేస్తున్నా లేదా అనే స్టేజ్లో ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి మేము కూడా అందరం, ఎందుకంటే అన్న లాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి, వాళ్ళు ఇండస్ట్రీకి అవసరం. కాబట్టి ఈ సినిమాని డెఫినెట్గా మంచి పబ్లిసిటీ చేసి దీన్ని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలి. ఇలాంటి వ్యక్తులు చేసే సినిమాలు ఆదరిస్తే డెఫినెట్గా ఇంకా మంచి మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంటాయి. ఇది కూడా మంచి కథ, అంటే కొత్త పాయింట్ తీసుకొని చేస్తూ ఉన్నారు ఈ సినిమా. దానికి చాలా రోజుల నుండి చాలా కష్టపడి, సత్యప్రకాష్ అయితే చాలా చాలా కష్టపడ్డాడు. పాపం ఆయన కష్టానికి ఫలితం ఉండాలి. ఆయన ఆర్టిస్ట్గా చేస్తే చాలా సినిమాలు చేసేవారు. చిరంజీవి గారు కూడా అన్నారు, మీరు ఆర్టిస్ట్గా అసలు కనబడట్లేదు అంటే డైరెక్షన్లోనే 1.5-2 ఇయర్స్ నుంచి ఇదే సినిమా చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి కూడా మంచి పేరు రావాలి ఇండస్ట్రీలో. అలాంటి డైరెక్టర్స్ కూడా ఉండాలంటే కొత్త పాయింట్ను వెలికి తీసుకొచ్చి చూపించే డైరెక్టర్స్ కూడా అవసరం. కాబట్టి అటు డైరెక్టర్ను, ఇటు ప్రొడ్యూసర్ను, అలాగే నటరాజ్ హీరో, ఒక యంగ్ హీరో, ఆయన కన్నడలో ఆల్రెడీ మంచి పేరుంది, తెలుగులో కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు వచ్చి హీరోగా అతను స్టాండ్ కావాలని కోరుకుంటాం. హాయ్, గుడ్ మార్నింగ్, నమస్కారం. వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా హార్ట్ ఫెల్ట్ వెల్కమ్ ఇక్కడ వచ్చినందుకు. అండ్ మీ బిజీ షెడ్యూల్ నుంచి టైం తీసుకొని ఇక్కడ వచ్చి ఇంత పెద్ద ఈ ఫంక్షన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్గా మన విక్టరీ వెంకటేష్ గారికి నా మనస్ఫూర్తి గ్రాటిట్యూడ్ అండ్ మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్తున్నా అనుకుంటున్నా. ఎందుకంటే అంత పెద్ద హీరో, అంత పెద్ద ఆర్టిస్ట్గా అయి ఉండి తన బిజీ షెడ్యూల్లో టైం తీసుకొని మా మోషన్ పోస్టర్ని లాంచ్ చేసి అండ్ మా టీమ్ని, ఎవ్రీబడిని బ్లెస్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్, ప్రతి దీనికి ఒక లీడర్ ఉంటారంటారు కదా, లైక్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, అన్నిటికీ ఒక లీడర్ కావాలి. అలాంటిది సుఖీభవ మూవీస్ అన్నిటికీ ఒక లీడర్ మన మిస్టర్ గురురాజ్ సార్. తన లేకుండా ఈ సినిమా లేదు, తన లేకుండా సుఖీభవ మూవీసే లేదు. సో తనకి ఒక పెద్ద 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అ లాట్.
అండ్ నెక్స్ట్ మన రామకృష్ణ గారు, మన గురురాజ్ గారు ఫ్రెండ్, తన ఫుల్ సపోర్ట్ ఈ సినిమాకి ఎప్పటి నుంచో ఫస్ట్ డే నుంచి కంటిన్యూస్గా సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని మోటివేట్ చేస్తూ సెట్లో అప్పుడప్పుడు విజిట్ చేస్తూ అంత బాగా మోటివేట్ చేశారనమాట. థ్యాంక్ యూ రామకృష్ణ సార్. అండ్ నెక్స్ట్, మీకు తెలియని విషయం ఏం లేదు, మా నాన్నగారు, మై బిలవెడ్, యువర్ బిలవెడ్ సత్యప్రకాష్, తాన్ని చేసి నిన్ను సినిమాలు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో అసలు ఎక్స్పెక్ట్ చేసి చేయలేని అన్ని మెమరీస్ క్రియేట్ చేసి మీలో దూచుకుపోయారనమాట. సో తను ఎలా యాక్సెప్ట్ చేసి, తను ఎలా అప్రిషియేట్ చేసి, తను ఎలా లవ్ చేస్తున్నారో, నన్ను కూడా అదే విధంగా లవ్ చేసి యాక్సెప్ట్ చేస్తే ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. అండ్ ఈ సినిమాకి ఒక క్యాప్టెన్ కావాలంటారు కదా, షిప్కి ఉన్న క్యాప్టెన్ లాగా, సో దట్ ఈస్ హిమ్. చిన్నప్పుడు నన్ను ఎలా చేపట్టుకుని నడిపించాడో ఇప్పుడు కూడా అలాగే చేపట్టుకుని నడిపించాడు, ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్. థ్యాంక్ యూ పాపా, థ్యాంక్ యూ అల్లాట్, థ్యాంక్స్ నాన్న. యా, నా కాస్ట్యూమ్ సెలెక్షన్ కూడా తందే, తనకి ట్రయల్స్ అన్ని చూపించుకొని ఇక్కడ వచ్చారనమాట. అండ్ నెక్స్ట్ మన సినిమా హీరోయిన్స్ ఇద్దరు మీకు ఆల్రెడీ తెలిసిందే, ఒకటేమో మిస్ బెంగళూరు, తనేమో బ్రిలియంట్ పర్ఫార్మర్ అసలు, అండ్ ఇంకోటి మిస్ నూరిన్ అనేసి మన లవర్స్ డేలో చేసింది, అండ్ ఫుల్ ఆంధ్ర కేరళ అండ్ మిస్ కేరళ తను ఆబ్వియస్లీ. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక ఇండివిజువల్ మనసులో కంటిగా దూర్పి అలాగే ఉండిపోయింది తను. అండ్ తనతో వర్క్ చేయడం, ఇద్దరితో వర్క్ చేయడం అసలు ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ అనమాట. అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ సుఖీ బాబా, మా ఆర్ట్ డైరెక్టర్స్, మా కో డైరెక్టర్స్, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ ఎవ్రీబడి అండ్ ఎనీబడి హూస్ ఇన్వాల్వ్ విత్ దిస్ మూవీ, చాలా చాలా థ్యాంక్స్. మీరు లేకుండా ఈ సినిమా లేదు. థ్యాంక్ యూ. ఐ ఆమ్ అహే ఎలిబిహి ఆ ఊమిలి ఓహెపై ఇన్లీ ఓనీ కాపకే చీమలిసిక బ్రహ్మల ఇన్ ఇన్ కాహ ఏహే మొదటిపో హాహరుమికి హాంటే హాహం ఉన్ ఇవలకలే డూయభై ఇల్దులు ఉమే హాకే ఇన్ ఇల్వనే డూ హాహై మహే జీహం ఇవే బేసిడి మహా టీ టోల్ బడి కొరియన్ భాషలో నేను ఇప్పుడు చెప్పిందంతా మీ అందరికి థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. కనీసం నవ్వండి అయ్యా, ఇంత కష్టపడి ఈ భాష నేర్చుకుని మీ అందరికీ, మీరు ఎప్పుడు కనీ విని ఎరగని ఒక భాషలో మీ అందరికీ మనసారా థ్యాంక్స్ చెప్పుకున్నందుకని అట్లీస్ట్ నవ్వాలి కదా. నా పేరు సత్యప్రకాష్ అండి. లిటరల్గా మీ అందరితో 20 సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నా. సో ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ఆల్. ఇందాక తను చెప్పాడు సత్యప్రకాష్ ఇలా చేశాడు, సత్యప్రకాష్ అలా చేశాడు అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఊలాలా ఊలాలా సూపర్ డూపర్ హిట్, ఇది మా స్లోగన్ యాక్చువల్లీ. సో ఈ స్లోగన్ ఒక్కసారి నాతో పాటు మీ అందరూ అంటే నేను చాలా హ్యాపీ అవుతా. ఊలాలా ఊలాలా సూపర్ డూపర్ హిట్. ఎస్, థ్యాంక్ యూ. సో ఈ ఊలాలా ఊలాలా అన్న సినిమాకి కర్త, ధర్త, క్రియ, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, రాజ, మంత్రి, మొత్తం అన్నీ కూడా గురురాజే. ఈ కథలో ఎన్నో మార్పులు చేయవలసి వచ్చింది. ప్రతి మార్పు కూడా రేపు మీరు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది, అబ్బా చాలా బాగా అయింది. సో మీ నోట్లోంచి వచ్చిన ప్రతి అబ్బా బ్రహ్మాండంగా ఉన్న దానికి ఏకైక క్రెడిట్ ఎవరికి వెళ్తుందంటే గురురాజ్కే వెళ్తుంది. హోల్ హార్టెడ్లీ నేను ఈ విషయం చెప్తున్నా. ఈ సినిమాలో సాంగ్స్ చేసినప్పుడు నేనేమో మ్యూజిక్ డైరెక్టర్తో ఒక ట్యూన్ చేసుకుంటే తను వచ్చి చెప్తాడు దానికి ఏదో ఇలా కొంచెం చేయనిసి, ఆ మ్యూజిక్ డైరెక్టర్ సగం హార్ట్ ఫెయిల్ అయిపోయేది. అయినా సరే అది అతను చేయడం వల్ల ఏమైందిరా అంటే, ఇవాళ రోజులో మీరు సాంగ్స్ వింటారు అలాగో నెక్స్ట్ మీట్లోని, ఆ సాంగ్స్ లిటరల్లీ దే ఆర్ ఫెంటాస్టిక్ బేసికలీ. అలాగే అతను అన్నాడు ఇద్దరు అందాల తారలు అనేసి, ఆ ఇద్దరు అందాల తారలు కూడా అతని తాలూకు సెలెక్షన్. ఒక అమ్మాయి మిస్ బెంగళూరు, ఇంకో అమ్మాయి మిస్ కేరళ. మిస్ కేరళ అంటే నూరిన్. ఆ నూరిన్ అనే అమ్మాయి ఇవాళ రోజులో మీరు ఒక్క మాట ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేశారంటే తనకి ల్యాక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు, ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ లైకింగ్స్ ఉన్నాయి. అలాగే రెండో అమ్మాయి
బెంగళూరు నుంచి వచ్చింది, మిస్ బెంగళూరు, ఆవిడ పేరు అంకిత. చాలా మార్వలస్ పెర్ఫార్మెన్స్. యాక్చువల్లీ అంటే ఒక డైరెక్టర్కి ఏమిటి కావాలి, ఎలా కావాలి, ఎంత కావాలి. ఇద్దరు పోటీ పడేవారు. ఒకటి చాలా సాఫ్ట్ టిపికల్ మన తెలుగు స్టైల్లో ఉన్న ఒక అమ్మాయి ఎలా ఉంటుందో ఈ అమ్మాయి అలాంటి క్యారెక్టర్, అల్ట్రా మోడర్న్గా ఉండదేమో ఆ అమ్మాయి అన్నమాట. సో ఆ ఇద్దరు అందాల తారలు ఇవాళ రోజులో ఉల్లాల ఉల్లాల రెండు కళ్ళు అన్నమాట. ఉల్లాల ఒక అమ్మాయి, ఉల్లాల ఇంకో అమ్మాయి. ఆ ఇద్దరు అమ్మాయిల్ని సెలెక్ట్ చేసినది గురురాజ్. సో ఫ్రమ్ ద బిగినింగ్ దీంట్లో ఉన్న మెయిన్ మెయిన్ ఆర్టిస్ట్ పృథ్వీ అన్నయ్య కానీ, రఘుబాబు అన్నయ్య కానీ, అదుస్ రఘు కానీ, వీళ్ళందరికీ బాహుబలి అతను కూడా ఇతనే సెలెక్ట్ చేశాడు. అంటే క్యారెక్టర్ ఒకటి ఇలా కావాలి అన్నది నాకు చిన్న కాన్సెప్షన్ చెప్పేవాడిని, కానీ సెలక్షన్ మాత్రం అతనే. వీటన్నిటికంటే ఒక హైప్, ఒక హైట్ ఏంటి అంటే శేఖర్ మాస్టర్. ఈ సినిమాలో పాటలన్నీ కూడా శేఖర్ మాస్టర్ చేశాడు. సో శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అంటే మీ అందరికీ బాగా తెలుసుంటుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ కొరియోగ్రాఫర్ యాజ్ ఆన్ డేట్. ఇవాళ రోజులో మా సినిమాలో ఉన్న పాటలన్నీ కూడా శేఖర్ మాస్టర్ చేయడం వల్ల దే ఆర్ రియలీ వెరీ నైస్. విజువల్గా కూడా అంత అందంగా ఉన్నాయి. రెండోది దీంట్లో హీరో అన్నవాడు కొట్టుకోవాలి కదా విలన్స్తోని, ఆ కొట్టుకోవడానికి ఎవడో ఒకటి చెప్పాలి కదా ఇలా కొట్టు అలా కొట్టు అనేసి, ఇలా కొట్టు అలా కొట్టు అని చెప్పడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరే డ్రాగన్ ప్రకాష్. చాలా మంచి ఫైట్స్ చేశాడు డ్రాగన్ ప్రకాష్ అన్నట్టు. లిటరల్గా 1, 2, 3, 4, I think 5 ఫైట్స్ చాలా బాగా చేశాడు అతను. సో అట్రాక్షన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇటుపక్క ఫైట్స్ అయితే, అటుపక్క సాంగ్స్ అయితే, ఇన్ బిట్వీన్ ఉన్న డైలాగ్స్ అది చాలా ఇంపార్టెంట్. ఆ డైలాగ్స్లో 90% డైలాగ్స్ ఏదైనా రాయించాడు. ఉన్న డైలాగ్స్ ఇది కాదు, కొంచెం ఇలా మారుద్దాం, దీన్ని కొంచెం ఇలా చేద్దాం, ఆ విధంగా ఎవ్రీథింగ్ సినిమా తాలూక ఏ నుంచి సినిమా తాలూక జడ్ దాకా, అంటే ఉల్లాల ఉల్లాల అన్న సినిమా తాలూక ఏ నుంచి జడ్ దాకా కూడా క్రియేషన్ 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 అండ్ క్రియేషన్, దట్ ఈస్ ఓన్లీ వన్ మ్యాన్, ఏ గురురాజ్. సో అలాంటి ఒక క్రియేషన్ తనలో ఉంచుకొని ఎప్పటి నుంచో ఉన్న ఒక ప్రొడ్యూసర్తో నాలాంటి ఒక డెబ్యూగా ఫస్ట్ టైంగా డైరెక్ట్ చేస్తున్న ఏమీ తెలియని ఒక ఆర్టిస్ట్ చాలా ఈజీ అయిపోయింది నాకు. చాలా ఈజీగా మొత్తం చేసేసాను, ఎందుకంటే ఉన్న ఆర్టిస్టులు అందరూ పెద్ద పెద్ద వాళ్ళే, ఉన్న ఇద్దరు హీరోయిన్స్ ఫ్యాంటాస్టిక్. సో ఈ విధంగా ఈ ఉల్లాల ఉల్లాల అన్న సినిమా ద టోటల్ క్రెడిట్ టోటల్ శ్రేయ్ ఎవరికి వెళ్తుంది అంటే ఏకైక ఆర్మీ, ద వన్ మ్యాన్ ఆర్మీ, దట్ ఈస్ ఏ గురురాజ్. సుఖీ భావ మూవీస్ తాలూకా అభినేత అధినేత అన్నీ అనమాట, వాట్ ఆర్ యూ కెన్ నేమ్ ఇట్ యాస్. సో ఈ విధంగా మనం ఈ సుఖీ భావ మూవీస్ చేసుకున్నాం, మీ అందరితో కలిసాను. లక్కీగా అదృష్టవశాత్తు నేను ఇవాళ పొద్దున్నే నేర్చుకున్నాను కొరియన్ భాష, ఆ కొరియన్ భాషలో కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాను. సో ఇది అన్ని విధాలా అయిపోయిన తర్వాత సో మీ అందరికీ ఒక చిన్న ఆశ్చర్యం ఉంటుంది, అసలు హీరో ఎక్కడ అనేసి. సో ఆమె అనదర్ లక్కీగా, ఆ హీరో మా అబ్బాయి, తన పేరు నటరాజ్. తన ఇంజనీరింగ్ చదువు అయిన తర్వాత ఫస్ట్ నాకున్న స్నేహితుడు రాక్లైన్ వెంకటేష్ రాక్లైన్ ప్రొడక్షన్స్లో పిలిచి ఫస్ట్ సినిమా ఇచ్చాడు కర్ణాటకలో. రెండవది ఒక తమిళ సినిమా చేస్తున్నాడు. ఈ మూడో సినిమా కూడా ఏంట్రా అంటే, ఓకే నేను ఒక డైరెక్టర్గా మా అబ్బాయిని మన ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేయాలి అనేసి ప్రతి తండ్రికి ఉంటుంది బేసిక్గా. కాకపోతే అలాంటి నాకున్న ఒక ఇంట్రెస్ట్ని బలం చేర్చి నాకు సపోర్ట్ చేసి, లేదు మీ అబ్బాయి చేయించు, ఎక్కడో ఒక చిన్న భయం ఉంది కానీ పర్వాలే మనం దాన్ని ఓవర్కమ్ చేద్దాం అనేసి అలాంటి ఒక మోరల్ సపోర్ట్ కాక కోట్ల 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 క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టాడు, ఇంత పెద్ద బడ్జెట్ సినిమా ఇది. సో ఇవన్నీ చేసింది ద ఓన్లీ మ్యాన్ మై డార్లింగ్ గురురాజ్. సో దిస్ ఈస్ ఉల్లాల ఉల్లాల అండి, అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ ఇండెప్టెడ్ టు యూ, ధన్యవాద్. అప్నా సమస్త ఇటీ హాస్యలే అప్నార్ ఎక్కడ ఎసొచ్చో ఒదొచ్చిన ఆప్నార్కే ధన్యవాద్ బోల్తేమి నీళ్ళు ఎలా ఇంకా వందనాలు, ఎనక రొంబ సంతోషమా ఇరికే అద్నాలు ఉంగ ఎల్లరికి పెరిగే నండ్రి. ನೀವೆಲ್ಲ ಹಿಂದೆ ಬದ್ಧತಿಲ್ವಾ ಅದಕ್ಕೆ ನಿಮ್ಗೆ ಇಷ್ಟಿಗೆ ಜಾಸ್ತಿ ಏನು ಹೇಳೋದು, ಅಂದ್ರೆ ನಮಗೆ ಏನೂ ಗೊತ್ತಾಗಲ್ಲ ಆಕೆಲಿ. ಆದ್ರೇನು ನಾನು ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಒಂದು ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಭಾಯಿ ಅವ್ರ ಬಹನು ಆಪ್ ಸಬ್ ಯಹಾ ಪರ ಹೈ ಆಪ್ ಲೋಗೋ ಬಹುತ್ ಬಹುತ್ ಧನ್ಯವಾದ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಒನ್ಸ್ ಅಗೇನ್ ಥ್ಯಾಂಕ್ಸ್. ನಾ ಪೇರ್ ಸತ್ಯಪ್ರಕಾಶ್. ಹಲೋ, ದಿಸ್ ಇಸ್ ಯುವರ್ ನಂದು. ಪ್ಲೀಸ್ ಡೂ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಟು ನ್ಯೂ ವೇವ್ಸ್ ಮೀಡಿಯಾ.